విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అంటే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన వార్తను చూద్దాం. నీటిలో నడకట, జేసీబీలో పరామర్శ, బాధితులకు భరోసా, రోజంతా ప్రజలతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఒక బ్యానర్ ఐటమ్ని ఆంధ్రప్రభ వేసింది. మోకాళ్ళలోతు నీళ్లలో కాలి నడక, మరబోట్లలో కాలనీల్లోకి, గంటల కొద్ది క్షేత్రస్థాయిలో పర్యటనలు, 4 గంటల పాటు 5 ప్రాంతాల పర్యటన, 3 సార్లు సింగ్ నగర్లో పరామర్శలట. రోజంతా వరద సమస్యపైనే గంటల కొద్ది క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఉదయము రాత్రి ప్రకాశం బ్యారేజీ పరిశీలన, వరద పరిస్థితిపై ఎక్కడికక్కడ స్వీయ అంచనా, అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలట. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం, సహాయక చర్యల్లో అలసత్వాన్ని సహించాం. గత ప్రభుత్వం గండ్లు పూడ్చనందనే బుడమేరు ముంపు, గేట్లు ఉంటాయనడం అవగాహన ఆరోగ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటారు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటారట. రోజంతా నీటిలోనే ఉండట, నీటిలో నడక, జేసీబీలతోని పరామర్శ, రోజంతా ప్రజలతో భరోసా, మొత్తానికి నీళ్ళలో నడుచుకుంటూ దాదాపు దఫల వారిగా టోటల్ 24/7 చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ వరద బాధితుల సహాయక చర్యలలో భాగంగా పెద్ద ఎత్తున మానిటర్ చేస్తున్నారు. అటు అధికారులని, పొలిటీషియన్స్ని, మొత్తాన్ని కూడా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులను కూడా ఎక్కడికక్కడ ప్రజల దగ్గరికి స్వయంగా వెళ్తాడు, వెళ్ళి పరామర్శిస్తుందో అక్కడ వాళ్ళకున్న సమస్యలపైన అధికారులకు ఆదేశాలు ఇస్తాడు. కానీ ఇంకా ఎంత మేరకు ఆయన ఇన్వాల్వ్ అయినప్పటికీ అనేక సమస్యలు అనేక చోట్ల చాలా ప్రజలు కనీసం తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక, పాల ప్యాకెట్ల కోసం మాకు తిండి లేదు మహాప్రభు, మాకు తాగటానికి కనీసం మంచినీళ్ళు లేవు అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. మరి దానిపైన కూడా సమీక్ష జరుగుతున్నట్టు, కానీ పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కాబట్టి కాస్త సమస్యలు కూడా ఉన్నాయి అదే రేంజ్లో. అయితే ఇంట్రెస్టింగ్గా ఆయన కొంత పొలిటికల్కి కూడా కామెంట్ చేసిండు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం, సహాయక చర్యల్లో అలసత్వాన్ని సహించం అంటుండు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చనందునే బుడమేరు ముంపు వచ్చింది అంటుండు. అంటే గత ప్రభుత్వం గండ్లు పూడ్చలేదట, దానివల్ల విజయవాడ మునిగిపోయింది అంటుండు. ఇంకొక వైపు, రెండో వైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతుండు, ఇది దాదాపు 20-30 సంవత్సరాల క్రితం ఇట్లాంటి వర్షం పడదు, ఈ మధ్యకాలంలో పడలేదు, అత్యంత పెద్ద వర్షపాతం, అత్యంత ముంపు, అత్యంత పెను విషాదాన్ని మిగిల్చింది ఇది అని చెప్పి చెప్తుండు. అత్యంత వర్షము 25-30 సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చింది అని మళ్ళీ ఒకవైపు చెబుతూ, ఇంకొకవైపు గత ప్రభుత్వం గండ్లు పూడ్చలేదు కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ రాజకీయం, ఈకెల పీకెల గీకే కార్యక్రమం, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు చేస్తుంది. ఈ రెండు కూడా ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు వ్యవహరించాల్సిన తీరేంది, ఇది ఒక సహజ సిద్ధమైన విపత్తు. విపత్తు వచ్చినప్పుడు విజ్ఞత్వాన్ని వ్యవహరించాలి రాజకీయ పార్టీలు, అది ప్రతిపక్షమా అధికార పక్షమా. ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు. ఈయన గత ప్రభుత్వం గళ్ళు పోవటం వల్ల వరద వచ్చిందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇల్లు ఉండవల్లు ఏదైతే ఇల్లుందో నివాసాన్ని కాపాడటం కోసమే ఈ జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకళ్ళపైన ఒకళ్ళు నిందేసుకోవడం కాదు, ప్రజలను కాపాడే ప్రయత్నం, ప్రజలను ఆదుకునే ప్రయత్నం, ప్రజలను ఒడ్డును పడేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి కంటే కూడా వీళ్ళ పబ్లిసిటీ ప్రయత్నం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ప్రచారం పిచ్చి ఎక్కడికక్కడికి ఏ పేపర్లు చూసినా, ఏ టీవీలు పెట్టినా ఈ ప్రచారము, యావా వీడియోలు ఫోటోలు తప్ప అక్కడ జరుగుతున్న క్షేత్రస్థాయిలో కొన్ని వేల మంది ఇబ్బంది పడతాము. పాల ప్యాకెట్లు ఇవ్వండి ప్లీజ్, ఒక ప్యాకెట్ ఇవ్వండి, మేము బతుకుతూ చచ్చిపోయేటట్టున్నాం అని మొత్తుకునే పరిస్థితి ఉంది. ఇక దాన్ని చూడండి మీరు, ఈ రాజకీయ కామెంట్లు ఇవి కాదు, అటు అధికార పక్షమైన ఇటు ప్రతిపక్షమైన ఏ పార్టీ అయినా ప్రజల కోసం ఉంటుంది. పార్టీ అంటే పొలిటికల్ పార్టీలు ఉండేది ప్రజల కోసం. ప్రజలు ఇవాళ విపత్తులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకునే వ్యవహారం చేయాలి. ఇంకా గజగజనట, కృష్ణమ్మ ఉగ్రరూపం రికార్డు స్థాయిలో 11.40 లక్షల క్యూసెక్కుల నీరు, డేంజర్ జోన్లో ప్రకాశం బ్యారేజ్ అట. ప్రకాశం బ్యారేజ్ చాలా డేంజర్ జోన్లో ఉందట. భయంగుప్పెట్లో లంక గ్రామాలు, ఏర్లను తలపిస్తున్న ఊర్లు, జల దిగ్బంధంతో లోతట్టు ప్రాంతాలు, 10,000 మంది సురక్షిత ప్రాంతాలు ఖాళీ అవుతున్న గ్రామాలు, భయంగుప్పెట్లో లంక గ్రామాలు అనేట, ఏర్లను తలపిస్తున్నాయట ఊర్లు. ఊర్లు ఏర్లు లెక్క ఉన్నాయి, ఊర్లు లెక్క లేవు, ఇళ్ళు కనపడలేదు, మొత్తం నీళ్ళే కనపడుతున్నాయి. ఇది ఒక వార్త. అయితే ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యమే, ముంపు బాధితులను ఆదుకోవడం లేదు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది, సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఫ్లడ్ కుషన్ లేనందునే వరద ఉధృతి, కనీసం ఎగువ డ్యాముల నుంచి నీటిని తగ్గించలేదు,
అర్ధరాత్రి వేళ బుడమేరులో 11 లాకులు ఎత్తేశారు. కనీసం ప్రజలను అలర్ట్ చేయలేదు. ముంపు ప్రాంతాల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్ పర్యటన, కృష్ణానది రిటైనింగ్ వాల్ ప్రాంతాల్లో పరిశీలనట. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆయన స్పష్టంగా చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఏ ప్రతిపక్ష పార్టీ అని సహజంగా ఇదే కామెంట్ చేద్ది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది వాస్తవంగా, కానీ ఈ ఈ సమయంలో రాజకీయ విమర్శలు కరెక్ట్ కాదు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఉండవెల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నివాసాన్ని కాపాడటానికి గేట్లు ఎత్తారు బుడమేరు గేట్లు అని. ఆ బుడమేరు గేట్లు 11 గేట్లు ఎత్తేటప్పుడు కింద ఉన్న ప్రజల్ని అలర్ట్ చేయలేదు. అలర్ట్ చేసి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేది. అది నిర్లక్ష్యమే ఒక విధంగా. 11 గేట్లు బుడమేరు గేట్లు ఎత్తుంటే కిందన్న ప్రజల్ని, ఆ ముంపు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలి. కనీసం అధికారులు ముందు వాళ్ళకి అలర్ట్ చేసి కనీసం ఒక రోజు ముందు, ఒక 10 గంటలు 5 గంటల ముందు అలర్ట్ చేసి, వాళ్ళని అలర్ట్ చేసిన తర్వాత వదులుతున్న నీళ్లు వచ్చే అవకాశం ఉంది, అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటే కొంత జాగ్రత్త పడేవాళ్ళు. వదిలేశారు, కాము కూర్చున్నారు. ఇది ఒక పెద్ద నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వలన ఇవాళ ఆ సింగ్ నగర్ అనే ప్రాంతం మొత్తం ఈ బుడమేరు వరదలో చిక్కుంది. అది సింగ్ నగర్ లెక్క లేదు, ఒక ఏరు లెక్క ఉంది, ఒక ఊరు లెక్క లేదు. ఇది వాస్తవంగా ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఇది ముంపు బాధితులు ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫ్లడ్ క్వశ్చన్ లేనందునే వరద వృద్ధి వచ్చింది అని చెప్పి, ఫ్లడ్కి సంబంధించి ఒక అంచనా లేదు అని చెప్తున్నాం. ఇది ఒక వార్త. రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ అట. వ్యవసాయానికి టెక్నాలజీ జోడింపు, డిజిటల్ అగ్రి మిషన్ ప్రాజెక్టుకు 2817 కోట్లు, వీటి కోసం 14,000 కోట్ల కేటాయింపు, రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా 7 పథకాలు, రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, గుజరాత్లో కైనీస్ సెమీ కండక్టర్ ప్లాంట్కు ఆమోదం. రైతుల కేంద్రం గుడ్ న్యూస్. అప్పుడప్పుడు పేపర్లో టీవీల్లో హెడ్డింగ్ ఐటెం పెడతారు, రైతులకు గుడ్ న్యూస్ అని. పాపం రైతులంతా ఎదురు చూస్తారు, ఏదో గుడ్ న్యూస్ అంటే ఇక మా పంటలకి ఇగో ఇంత ధర అనేది నిర్దిష్టమైన ధర నిర్వహించారా, చట్టబద్ధత ధరకి మార్కెటింగ్ వ్యవహారం ఇట్లా ఉంటుందా, మాకు ఇచ్చే ఎరువులు, మాకు రావాల్సిన ఇత్తనాలకు సంబంధించి పూర్తిగా సబ్సిడీ పైన వస్తాయా అని ఎదురు చూస్తారు. కానీ అవి ఏముండవు. వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పాలంటే రైతుల అభిప్రాయం తీసుకొని పథకాలు పెట్టాలి. రైతులకు కావాల్సింది ఏంది, రైతులకు తెలుస్తుంది. ఇవాళ రైతు వేషంలో ఉండి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు, మేము రైతులమే, మాకు పంట పండియటం తెలుసు, మేము రైతులు, మాకు ఆ రైతు బాధలు తెలుసు అంటారు. ఎవరికి తెలియదు వాస్తవంగా, ఏదో కొంతమంది తెలుసు, కానీ ఆ తెలిసిన వాళ్ళు ఆ సీట్లో కూర్చోరు, అధికారంలోకి రారు. రైతుల గురించి నిజంగా తెలిసిన, రైతు సమస్యలు తెలిసిన ఇవాళ పరిపాలనలో ఉన్న నాయకులు లేరు. వీళ్ళకి నచ్చిన పద్ధతుల నుంచి ఏదో ఒక స్కీమ్ పెడతారు, ఈ రైతులకి గుడ్ న్యూస్ అంటాడు. అది గుడ్ న్యూస్ కాదు, మన్ను కాదు, ఉట్టిదే ఇదంతా. 7 స్కీములు పెట్టారట. ఏ మేరకు ఇవాళ రైతులకి ఉపయోగపడవచ్చు, కానీ రైతులకు నిజమైన సమస్యలకి పరిష్కారం కాదు అది. రైతులు ఇవాళ నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వాటికి సమస్యకు పరిష్కారం చూపరు ఇల్లు. వీళ్ళకి ఏదో తోచింది ఏ సీరంలో కూర్చొని ఇట్లా పెడితే బాగుంటుందని పెట్టేస్తారు, కానీ అది కాదు. ఇలా బాధితులు ఎవరు? రైతులు. రైతులు కాదు మీరు అడగాల్సింది, మీకు ఏం స్కీములు కావాలి, మీకు ఏం కావాలి, అసలు మీకు ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలని అడిగితే రైతులు ముందుకు వచ్చి చెబుతారు వాళ్ళ ఒపీనియన్. ఏ స్కీమ్లో కూడా రైతుల ఒపీనియన్ తీసుకోరు ఇల్లు. రైతుల ఒపీనియన్ తీసుకోకపోగా రైతులు మా డిమాండ్లు ఇవి, కనీస మద్దతు ధర ప్రకటించారని ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ సరిహద్దుల్లో 7 నెలల పాటు ఉద్యమం చేశారు హర్యానా పంజాబ్కు సంబంధించిన రైతులు. ఒక్కడ పట్టించుకోలేదు. ఇవాళ వీళ్ళు రైతులకి గుడ్ న్యూస్ చెబుతారట. ఏం గుడ్ న్యూస్ చెబుతారు? రైతులు వస్తే, రైతు సంఘం నాయకులు వస్తే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ బాధ ఇంటే కదా మీకు తెలిసేది, రైతు సమస్య ఏముందో. ఏసీ రూముల్లో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇది గుడ్ న్యూస్ ఉండదు, మన ఉండదు. ఇందులో మీకు నిజంగానే గుడ్ న్యూస్ ఉంటే పంటలకి కనీస మద్దతు ధర, పూర్తి సబ్సిడీతోని విత్తనాలు ఎరువులు ఇచ్చే కార్యక్రమం, పంటలను దాచుకోవడానికి గిడ్డంగుల వ్యవస్థ, పంటల మార్కెటింగ్ కోసం మార్కెటింగ్ వ్యవస్థ, వీటిని పరిష్టం చేయాలి. పరిష్టం చేయడంతో పాటు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో పగడ్బందీగా ఎక్కువ రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తే రైతులు బాగుపడతారు తప్ప టెక్నాలజీ వైపు తీసిపోతారట. ఇవి మీకు కావాల్సింది ఏంది? టెక్నాలజీ వైపు. ఆ టెక్నాలజీ ఉత్పత్తి చేసే కంపెనీలతోని మీకు లాలిచీలు ఉంటాయి. ఆ టెక్నాలజీ మిషన్లు తయారు చేసే కంపెనీలతోని మీకు లాలిచీలు ఉండి మీకు వాళ్ళతో, వాళ్ళ కోసం ఇవన్నీ ఈ స్కీములు అనేది ఏంటంటే రైతుల కోసం. ఎస్, రైతులకు ఉపయోగపడవచ్చు, కానీ దానికంటే అత్యంత ముఖ్యమైన సమస్యలను వాటిని పరిష్కరించాలి. ఇవాళ టెక్నాలజీ ఎందుకు గుర్తొస్తుందండి మీకు? ఆ ఉత్పత్తి చేసే సంస్థలు మీ దగ్గరకు వచ్చి ఇగో మేము ఇది తయారు చేసినాం, మా దాన్ని ప్రజల మీద రైతుల మీద రుద్దండి, మనం మాట్లాడుకుందాం, మీ బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ కొంటామా,
ఇంకోట ఇంకోట అనే విషయాలు చెప్తారు. ఇదనమాట దీని వెనక ఉన్న ఈ గుడ్ న్యూస్ కథ. ఏంది గుడ్ న్యూస్ అట? డిజిటల్ అగ్రి మిషన్ ప్రాజెక్టు 2817 కోట్లు. ఈ డిజిటల్ అగ్రి మిషన్ ప్రాజెక్ట్ ఎవడు ఉంటాడు? దీని వెనక ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. ఇది రైతులకు ఆదాయం పెంచిద్దట. ఏం పెంచింది? ఇది ఆంధ్ర ప్రభకు సంబంధించి ఈనాడు చూద్దాం. జల దిగ్బంధం, సింగ్ నగర్ను వేడని వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాల చుట్టుపట్టు నీరు, వ్యవసాయ ఉద్యానవన పంటలన్నీ మునక సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం అట. ఇది ఒక వార్త. జల దిగ్బంధం అయింది మొత్తం విజయవాడ. చూడండి మొత్తం నది లెక్క ఉంది, ఇది ఊరు లెక్క లేదు. ఇది మొత్తం ఏరు అయింది మొత్తం. ఎక్కడికక్కడికి ప్రజలు పాపం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చిన్న పసిపాపట 2 రోజులు పాప టబ్బులు తీసుకొని సురక్షితంగా తీసుకెళ్లే పరిస్థితి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు, ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాము, విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెప్తావా జగన్. నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు, నేడు తప్పక బురదలో దిగావు. ఎలా సీఎం అయ్యావు అర్థం కావడలేదు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపానంటారా? అమరావతిపై పని కట్టుకొని విష ప్రచారం, వైకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం, బాధితులందరినీ ఆదుకున్నాకే కదులుతా. ఎస్, ఈ క్రిమినల్స్ అట. ఏ క్రిమినల్స్? వరద వస్తే ఊర్లలోకి నీళ్ళు వస్తే కనీసం అలర్ట్ చేయకుండా బుడమేరు గేట్లు 11 గేట్లు ఎత్తి మంచి చల్ల కూర్చుంటారు. మళ్ళీ ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారేమని కాపలా పెట్టిండట. ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారేమని మీరు కాపలా పెట్టడం కాదు, ఇలా కరకట్ట పైన కొన్ని వందల ఇల్లు కబ్జాలు చేసి క్రిమినల్స్ కట్టుకున్నారు వాళ్ళు. క్రిమినల్స్ ఏ క్రిమినల్స్ గండ్లు పెట్టరు? ఎందుకు పెడతారు ఏ క్రిమినల్స్ గండ్లు? ఎవరున్నారు క్రిమినల్స్? రాజకీయ నాయకులు క్రిమినల్స్ అయ్యారా? ఎట్లా అధికారంలోకి వచ్చావో తెలవట్లే జగన్మోహన్ రెడ్డి అంటాడు. ప్రజలు ఓట్లు వేస్తే వచ్చారు, మీరు ఎట్లొచ్చారో ఆయన అట్లే వచ్చిండు. ఈ అంతా ఒక భాగం అయితే ఇవాళ రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. మీరు నిజంగానే కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే మీ ఇంటితో సహా అక్రమ నిర్మాణమే అంటున్నారు. మంతెన సత్యనారాయణరాజు, గోకరాజు, గంగరాజు ఇట్లాంటి అనేక, అంటే కొన్ని పేర్లు మనకు తెలుసు కానీ అనేకమైన పెద్ద పెద్ద గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇలా కబ్జాలు చేసి ఆ కబ్జాల వలన ఇలా సహజంగా వరద పోవాల్సిన పరిస్థితిలో పోకుండా అడ్డుకట్టలేయటం వల్లే ఇగో ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ మీరు ఇలా క్రిమినల్స్ గండ్లు పెడతారని కాపలా పెట్టండి. దీనికి కాదు మీరు కాపలా పెట్టాల్సింది, మీరు కబ్జాలకు కాపలా పెట్టాలి. కబ్జాలు ఆక్రమణలు కాకుండా కాపలా పెట్టాలి. కబ్జాలు ఆక్రమణలు చేసిన వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలి. మళ్ళీ మీరు కబ్జాలు ఆక్రమణలు చేసి గెస్ట్ హౌజులు కట్టుకున్న వాళ్ళ దగ్గర 2 కోట్లు కోటి రూపాయలు అన్న క్యాంటీన్లకు విరాళాలు తీసుకుంటే మీరు ఏ కాపలా పెడితే ఏం సుఖం అయింది? ఏముంటుంది ఉపయోగం? ఇది ఆయన గారు చెప్తున్న పరిస్థితి. ఈ క్రిమినల్స్ గుండాలు గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టిండట. ఈ పెట్రోలింగ్ ఏదో గేట్లు ఎత్తేటప్పుడు పెడితే బాగుండేది. బుడమేరుకి సంబంధించి గేట్లు 11 గేట్లు ఎత్తేటప్పుడు ప్రజల దగ్గరికి ఆఫీసర్లను పంపించి, మీ ఎంప్లాయీస్ని పంపించి జాగ్రత్త పరిచి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఇవాళ అంతా వరదలో ఏడ ఊర్లు ఏర్లు అయిన తర్వాత నువ్వు ఏదో ఏమంటారు కాపలా పెట్టిండట, గస్తీ పెట్టిండట. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని సహాయక చర్యలు నిర్లక్ష్యం చేశారు. కొల్లి రఘురామిరెడ్డి, విజయరామారావు, రఘువీరారెడ్డి, జోషి తదితరులు విధుల్లో ఉన్న చోట ఈ పరిస్థితి. సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు, పని చేయటం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి. జగన్ భక్త అధికారులు ఉన్నారట వాళ్ళు. మరి అధికారులు, జగన్ భక్త అధికారులు ఇవాళ ప్రభుత్వంలో ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భక్తగా ఉండాలి. జగన్ భక్త అధికారులు ఎట్టయితారు? ఇలా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్ళు, ప్రభుత్వంలో అధికారులు ఏ ప్రభుత్వం అన్నా వాళ్ళ వల్లనే ఆహార పొట్లాలు అందలేదు. ఈనాడు పేపర్ ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టించి అద్భుతాన్ని గుర్తించింది. ఈ కోడిగుడ్డు మీద ఈకెలు బీకే వార్తలు కాదు, కోడిగుడ్డు మీద ఈకెలు బీకే వ్యవహారం కాదు. ఏదో మీకు కొంతమంది వ్యక్తులపైన, కొంతమంది కొన్ని పార్టీలపైన ఉన్న విషం కక్కే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ టైంలో కాదు మీరు చూపించాల్సింది, మామూలు రోజుల్లో చూపండి. వరద వస్తుందాడా, ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ అధికారుల ఆత్మస్థైర్యం పైన దెబ్బ ఒకటి, పనిచేసే అధికారులని కత్తితో పొడిచి 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 విష ప్రచారం చేసి చంపితే వాడు ఎట్లా పనిచేయాలా? ఏ అధికారైనా ఛీ అనే పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. రాత్రి మొగుళ్ళు ఏ అధికారైనా, అధికారి పేరుతో సంబంధం లేదు. అందరు అధికారులు, అందరూ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా 24/7 కష్టపడుతున్నారు. అప్రిషియేట్ చేయాల్సింది పోయి జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం జరుగుతుందని ఈనాడు పత్రిక రాసింది. ఇది మరి ఈనాడు అదే రాద్ది. దాంట్లో కూడా వాళ్ళ టార్గెట్ ఎవరు? కొల్లి రఘురామరెడ్డి. ఎందుకైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిండు కాబట్టి ఆయన పేరు ఉండాలి. ఆహార పొట్లాలు అందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆహార పొట్లాలు ప్రజలకు అందకుండా చేస్తారా? సహజంగా
మానవత్వం ఉండదు. ఆ మాత్రం ఆహార పొట్లాలు ప్రజలకు అందకుండా ఉంటే ప్రజలకు కదా నష్టం, ప్రభుత్వానికి ఏముంటుంది? ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలన్నట. ఇదే ఈ ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు చేస్తారా అధికారులు? మీకున్నట్టే మీరు జర్నలిజంలో మీరు వార్తలు రాసేటప్పుడు వెకిలి వెకిలిగా మీకు నచ్చని వ్యక్తులపైన విషయం చెప్పే కార్యక్రమాలు రాస్తారు, అట్లనే అధికారులు కూడా ఉంటారు అనుకుంటున్నారా అనేది ఇలా అధికారులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అధికారుల ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ జగన్ భక్త అధికారులట, వాళ్ళ వల్ల పొట్లాలు అందలేదట. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. రైట్, ఇదంతా ముంపుకు సంబంధించింది. రైట్, ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఆందోళన వద్దు, ఓపికగా ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వరద బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, వారికి అండగా ఉంటానని భరోసా. రెండో రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు గారు, విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం, మీరు ఎక్కడ అధైర్యపడద్దు, ఇబ్బంది పడద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఎస్, ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి పేపర్ కన్నీటి వరద, బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం, ఎటు చూసినా అహాకారాలు, అంతా హృదయ విదారకం. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బాయితులు బిక్కుబిక్కు, ముంపులోనే పలు కాలనీలు 7 నుంచి 8 అడుగుల మేర నీళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం. 2 రోజులుగా వరదలో చిక్కుకొని విలవిలా, తాగునీరు అందించలేని దుస్థితి. ముంపులో పునరావాస కేంద్రాలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు. ఇప్పుడు టూరిస్టుల్లా ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం. హడావుడి మినహా పునరావాస చర్యలేవి లేవని మండిపాటు. వాలంటీర్లు, బంధువులే మా బతుకులకు దిక్కు. కర్రలు తాళ సాయంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బతుకు జీవుడా అంటూ బయటకు. అరాకోర బోట్లు, డబ్బులు వసూలు, సహాయ చర్యలు నామ మాత్రం వరదలో చిక్కున్న వారు 4.5 లక్షల మంది పైనే ఉంటారు. ఇప్పటికే 2.5 లక్షల మందికి పైగా జల దిగ్బంధంలో ఉన్నారని ఇది సాక్షి పేపర్ ఒకటి రిపోర్ట్ చేస్తూ వార్త రాసింది. కన్నీటి వరద, ఇది ప్రభుత్వం అలసత్వం. బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం. ఎటు చూసినా అహాకారాలు, అంత హృదయ విదారకం ఉంది. వాస్తవం ఆహార పొట్లాల కోసం కొట్టుకుంటున్నారు పాపం. నాకంటే నాకని తాగునీటి కోసం వరద బాధితులు, ఆహారము, పాలు, తాగునీటి కోసం 3 రోజులైంది. తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక, తాగటానికి పాలు లేక, 3 రోజుల నుంచి లేక. ఆ వ్యాన్ వస్తే వ్యాన్కి చుట్టుముట్టారు పాపం. ఇది పరిస్థితి ఎక్కడికక్కడికే. ఇది అసలు ఒత్తిడి, ఈ తొక్కేసలాట్లో కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని కూడా నివారించాలి, ఎక్కువ కౌంటర్లు పెట్టి పంపిణీ చేయాలి. ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపరు రిపోర్ట్ చేసింది. దీన్ని 2nd పేజీలో ఉందని చూద్దాం. ఇది ఎక్కడికక్కడికే. ఇది నేట మునిగిన సింగ్ నగర్ ఏరియా రివ్యూ. ఈ బుడమేరు గేట్లు, 11 గేట్లు ముందస్తు సమాచారం లేకుండా, సింగ్ నగర్ ప్రజలకు సమాచారం లేకుండా ఎత్తటం వల్ల మొత్తం సింగ్ నగర్ మునిగిపోయింది అని చెప్పి సాక్షి పేపర్ చెబుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పిండు. వాస్తవంగా ముందస్తు సమాచారం ఇవ్వాలి. అంత పెద్ద ఎత్తున బుడమేరుకు సంబంధించి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళకి తెలుసు. ఆ ఇంజనీర్లకు వాళ్ళకి అవగాహన ఉంటుంది. కనీస సమాచారంలో కూడా 11 గేట్లు ఎత్తారు. 11 గేట్లు ఎత్తే అది ఊరు లెక్క లేదు, ఏరు లెక్క తయారైంది. ఇది బుడమేరు, ఊరు కాదు ఇది. ఇది అలా పరిస్థితి. ఇది ప్రభుత్వం చెప్పేవన్నీ డొల్లమాటలే. నా భార్య 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ సింగ్ నగర్లో అమెరికన్ ఆసుపత్రికి వస్తే టైఫాయిడ్ అన్నారు, అక్కడే ఆసుపత్రిలో చేర్పించాను. ఆకస్మికంగా వరద రావడంతో జ్వరంతో బాధపడుతున్న నా భార్యను పిల్లలను తీసుకొని ఒడ్డుకు రావాలని ప్రయత్నించగా ఎవరూ సాయం చేయలేదు. నిన్నటి నుంచి తిండి లేదు, తాగటానికి నీరు లేదు. అతి కష్టం మీద చేతి కర్ర సాయంతో వరద నీటి నుంచి ఒడ్డును చేరుకున్నాం. మాతో పాటు ఉన్న రోగులందరూ అలాంటి పరిస్థితి. గర్భిణులు, బాలింతలు కూడా నీటిలో నడిచి వస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నదంతా డొల్లతనమే అని ఒక దంపతులు చెబుతున్న పరిస్థితి.
ప్రభుత్వం చెప్పేవన్నీ డొల్ల మాటలే. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, మేము బుడమేరు మధ్య కట్టలో ఉంటున్నాం, బుడమేరు మధ్యలో ఉన్నారట కట్టలో. ఓవైపు వరద నీరు, మరోవైపు పాములు, తేళ్ల భయం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికాం. 2 రోజుల నుంచి భోజనం లేదు, తాగటానికి నీరు లేదు. భోజన ప్యాకెట్లు ఇచ్చారంటూ ఇచ్చారంట, కానీ మా వరకు రాలేదు. ఇచ్చే ప్యాకెట్లు కూడా కొంతమందికి అందుతున్నాయి. సహాయం చేయడానికి వచ్చిన అధికారులు, సిబ్బంది మమ్మల్ని కసురుతున్నారు, ఎలాంటి సహాయం అందలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని మంగా సరస్వతి అడ బుడమేరు మధ్య కట్ట ఏరియా ప్రాంతంలో పాపం మమ్మల్ని ఆ దేవుడే ఎక్కడ ఎవరి గోసం వాళ్ళది, పాపం ఎవరి బాధ వాళ్ళది, వరణాతీతం అనమాట. ఒకళ్ళదొకళ్ళకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి బాధ ఉంది. అలా ఆర్భాటం, అడావుడి, సాయం శూన్యం, కట్టుబట్టలతో మిగిలాం. ఇది ఇలా ప్రజలు ఒపీనియన్, ప్రభుత్వం చెప్పేయని డొల్ల మాటలే, ఆర్భాటం ప్రచారం తప్ప చేసేది ఏమీ లేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని దేవుడి మీద భారం వేసుకొని ఇలా ప్రజలు కూర్చుంటున్న పరిస్థితి. ఇంకోటి ఇది ఒక వార్త. పక్షవాతంతో బాధపడుతున్న నా భర్తతో పాటు కుమారుడు, కోడలు, మనవడితో కలిసి ఉంటున్నాం. ఉన్నట్టుండి ఇల్లు మునిగిపోయింది, చుట్టూ పీకల్లోతున్న ఇల్లు. ఒడ్డుకు చేర్చేందుకు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ రాత్రి అంతా డబ్బాపై వర్షంలో నిరీక్షించిండు. డాబాపైన చివరకు నా భర్త ఓ చెక్కపై కూర్చోబెట్టి చంటి బిడ్డను భుజాన వేసుకొని కర్రల సాయంతో ఒడ్డుకు చేరాం. పీకల్లోతు నీళ్ళలో నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు మా పక్క నుంచే బోట్లలో వెళ్ళారు. రక్షించాలని అరుస్తున్న వినపడినట్లు వెళ్ళిపోయారు. ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చిన తర్వాత నైనా కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని నందమూరి లక్ష్మీట వాంబే కాలనీ. ఒక చెక్క వేసుకొని వచ్చారట వాళ్ళు, నీళ్ళపైన చెక్క వేసుకొని, ఇక మాకు భగవంతుడే దిక్కు, మునిగితే మునిగింది, తేలితే తేలమని చెక్క మీద కూర్చొని వచ్చారట పక్షవాతం వచ్చిన భర్త. ఇది పరిస్థితి. కన్నీటి వరద, ఎక్కడికక్కడ కన్నీటికి సంబంధించి వ్యవహారాలని. మంత్రులపై మండిపాటట, ఫోటోల కోసం టూరిస్టులా వచ్చారా? సింగినగరు, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంత్రులు అనిత, సంధ్యారాణి, అచ్చెన్నాయుడు, డీజీపీని వరద బాధితులు నిలదీశారట. సహాయ చర్యలు అందటం లేదని, విజయవాడను కాపాడలేని వారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారని టూరిస్టుల బోట్లలో వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారని నిలదీశారు. మంత్రులు అనిత, సంధ్యారాణి బాధితుల ఆగ్రహం చూసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారట. మంత్రులపై మండిపడ్డారట. ఫోటోలు వీడియోల కోసం మీరు వచ్చారా? మాకేం సహాయం చేశారు? 2 రోజులు తిండి లేదు, నీళ్ళు లేవు. వాస్తవంగా వాళ్ళ ఆగ్రహాన్ని వాళ్ళ పైన వ్యక్తం చేశారు. అటు హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సంధ్యారాణి మంత్రి డీజీపీ పైన. రెడీ, లైట్స్ ఆన్, స్టార్ట్ యాక్షన్, నాకు ఒక ఫోటో కావాలి, నేనే టీవీలో రావాలి. ఇదే సీఎం చంద్రబాబు గారి ఆవాట. ఫోటోల కోసం చంద్రబాబు తాపత్రయట. వాస్తవంగా ఎక్కడ చూసినా టీవీలలో, పేపర్లలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇగో ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తుంది. వాస్తవం తిరుగుతుండు చేస్తాడు, కానీ ప్రచారం పిచ్చి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ప్రచారం కాదు కావాల్సింది, ప్రజలను కాపాడటం కావాలి. ఇవాళ ఫోటోలు వీడియోలు కాదు, ప్రజలను కాపాడటం కావాల్సింది. మరి అది కాపాడితే ఇగో ఈ ఎత్తున ప్రజలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు, ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు తిడుతున్నారు? ప్రభుత్వాన్ని అనేది ప్రభుత్వం ఒకసారి సమీక్ష చేసుకోవాలి. మీరు చేసే సమీక్షలో మనం ప్రచారానికి కట్టుబడటం కాదు, ప్రచారం కోసం కాదు మనం చేసేది, ప్రజల సమస్యల్ని, ఇబ్బందులు తొలగించడానికి అని చెప్పి మీరు ఒక ఆదర్శంగా అధికారులకి, నాయకులకి చెప్తే ముందు మీరు ఫాలో కావాలి. మొత్తం ఎక్కడ చూసినా మీ ఫోటోలు, మీకు సంబంధించిన వీడియోలు వస్తున్నాయి, మిగతా మంత్రులు కూడా కనపట్లే. ఇది ఎక్కడికక్కడే ఇది పరిస్థితి. వైఎస్ఆర్ సేవలు, శిరస్వాణి అట, తల్లి సతీమణితో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్ మహానేత గన్నెవాళ్ళట. వైఎస్ఆర్ 15 వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి వర్ధంతి, 15 వర్ధంతి నిన్న ఇడుపులపాయలు జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి సతీమణితో పాటు పాల్గొన్నారట. ఆ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక వార్తను ఇచ్చారు. గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అట, సుమోటోగా కేసు నమోదు, సీఎస్ డీజీపీలకు నోటీసు, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ ఘటనలో వాష్రూముల్లో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడానికి తీవ్రంగా పడించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. అర్ధరాత్రి వరకు విద్యార్థులు ధర్నా చేయడం, ఘటనపై వివిధ పత్రికల్లో, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. పత్రికా కథనాలంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్టు సోమవారం ప్రకటనలో ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టాక ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను,
అదేవిధంగా నేషనల్ ఉమెన్స్ కమిషను, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషను వీళ్ళు సుమోటోగా కేసులు తీసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా కేసులు తీసుకొని డీజీపీకి సిఎస్ఎల్కి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేదాకా కూడా సోయి లేని ప్రభుత్వం ఇదని వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉన్న ఎన్హెచ్ఆర్సీకి కనపడది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అయినా కానీ ఇక్కడున్న మన ప్రభుత్వ పెద్దలకు కనపట్ల ఏం చెప్తుండ్రు, అక్కడ కెమెరాలు లేవు, ఏది లేదు, అది బ్లూ మీడియా సృష్టి అంటుండ్రు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అందుకే డైరెక్ట్గా ఎన్హెచ్ఆర్సీ ఎంటర్ అయింది, ఇది మానవ హక్కుల హననం అని చెప్పి వాళ్ళకి అనిపించింది పాపం. హృదయం బరువెక్కి వాళ్ళు సుమోటో కేసు తీసుకుండ్రు టీవీలలో, సోషల్ మీడియాలో, పేపర్లో చూసి. ఇది కాదు స్పందించాల్సింది మీరు, ఇట్లాంటి స్పందన ఉండాలా? ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి సిఎస్కి నోటీసులు పంపింది, నెల కొన్ని నెలలుగా ఇట్లాంటి తతంగం జరుగుతుంటే కనీసం ఎందుకు స్పందించలేదు? గంటల తరబడి రోడ్ల మీదకి విద్యార్థులు వచ్చి నిరసన చేస్తుంటే క్రమ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించేదని చెప్పి డైరెక్ట్గా అడిగిన పరిస్థితి. ఇది ఒక వార్త. మార్గదర్శికి చంద్రబాబు ఉపకారం దారుణం, దీంతో ఇద్దరి మధ్య ముసుగు తొలగింది. ఇది చంద్రబాబు చరిత్రలో పెద్ద మచ్చ. గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఉసరణ సరికాదు, కేసు కొనసాగుతుంది, బాబును పార్టీ చేసే పరిస్థితి వస్తుంది. పన్ను ఎగవేద్దారులకు కేంద్రంగా మార్గదర్శి ఫైనాన్స్, రామోజీ వ్యాపారాలన్నీ ప్రజల డబ్బుతో చేసినవి. మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ధ్వజమెత్తిండట. మార్గదర్శికి చంద్రబాబు ఉపకారం చేసిండు దారుణం, దీంతో ఇద్దరి మధ్య ముసుగు తొలగింది అంటుండే. ఎప్పుడో తొలగింది ఆ ముసుగు, ముసుగు ఏమి లేదు, ఆ ముసుగు ఎప్పుడో తొలగింది కాబట్టి ఇప్పుడు లెటర్లుగా దొరికిపోయారు. లిటరల్గా ఏంటంటే ఆయన పైన ఉన్న అభియోగాలని ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం అది అతి పెద్ద దారుణం. ఇది ఏ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగడదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ పైన అభియోగాలు వస్తే ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి, కోర్టులో అఫిడవిట్ వేయాలి. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే ప్రజల్ని వంచిస్తుంది, ప్రజలు గాలికి పోయినా పర్లేదు, నాకు రామోజీరావు ప్రైవేట్ కంపెనీ మార్గదర్శి ఇంట్రెస్టు, అదే నా ఇంట్రెస్ట్ అనే విధంగా మీరు వ్యవహరించారంటే అది నిజంగానే దారుణం, ముసుగు తొలగిపోయినట్టే. ఇది ఆయన చెబుతుంది. మార్గదర్శి చేసింది తప్పేనని రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ తప్పు, సెక్షన్ 45 ప్రకారం తప్పు అని చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి తప్పు కనిపించలే. ఎందుకు, ఆయనకు నచ్చినా, ఆయనకు మెచ్చినా, ఆయనకు కావాల్సిన కంపెనీ అది. ప్రజలు గాలికి పోయిన పర్లే, డిపాజిటర్లు గాలికి పోయిన పర్లే, వాళ్ళు ఎంత నష్టపోయినా పర్లే, నాకు కావాల్సింది రామోజీరావు, ఆయన కోసం ఎన్ని కేసులు ఉన్నా విడ్రా చేసుకోండి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎంత కబ్జా చేయని, ఎన్ని డబ్బులు బ్లాక్ మనీ దందా చేయని, మనకి అవసరం లేదు అది అని చెప్పిన పరిస్థితి. దేశంలోనే ధనిక సీఎం అంటే చంద్రబాబు, తమకు 900 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చంద్రబాబు 2024 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే 900 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో ఈ మొత్తం 1000 కోట్లు ఉంటుందని చంద్రబాబు భార్య భువనేశ్వరం మాత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద తమ ఆస్తి 25,000 కోట్లు ఉన్నట్టు ప్రకటించారు. ఎక్కడ నుంచి అంత ఆస్తి వచ్చిందని ఎవరైనా ప్రశ్నించారా? చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో లేవు. పిఎస్ఆర్ ఆంజనేయులు మంచి అధికారి, గత ప్రభుత్వం వైఎస్ జగన్ హామీలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదు. దేశంలోనే అత్యంత ధనికమైన సీఎం అంట, 900 కోట్ల ఆస్తి ఉందని అఫీషియల్ అఫిడవిట్లో చెప్పిండు ఆయన కుటుంబానికి. అఫిడవిట్లోనే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ప్రకారమే 900 కోట్లు ఉంటే అసలు బయట బహిరంగ మార్కెట్లో 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది ఆస్తి విలువ. దాన్ని బట్టి వాస్తవం కూడా అత్యంత ధనికమైన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు 900 కోట్లు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉందంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం ఆయన జీవితం మొన్న ఏదో సెప్టెంబర్ 1 వార్తాపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది, దిశాలికి 30 సంవత్సరాలు వచ్చినాయట, పోరాట యోధుడట, 30 సంవత్సరాలు అయింది సీఎంగా పదవి ప్రమాణం చేసి, మార్గదర్శి ఇట్లన్నీ రాశారు, ఇంకేదో రాశారు, దార్శనికుడు. ఈ దార్శనికుడు మార్గదర్శి నిత్యం పోరాట యోధుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి 900 కోట్లు అనేది అలా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆ సూత్రం ఏదో, ఆ కిటికీ ఏదో ప్రజల చేతి వాళ్ళు కూడా సంపాదించుకుంటారుగా. నిత్యం మీ కుటుంబం మొత్తం ప్రజల కోసమే పాటుపడుతుంది అంటే, కొడుకు తండ్రి మొత్తం మేము ప్రజల కోసమే, మాకు ఏది లేదు, విలువలు నిబద్ధత నిజాయితీ ఇవన్నీ ఉన్నాయంటే, మళ్ళీ ఈ విలువలు ఉండి నిజాయితీ ఉండి ఈ నిబద్ధత ఉన్నాక ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు? ఈ సూత్రం ఏదో, ఏ పని చేయకుండా మొత్తం ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినా కూడా 200 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ సూత్రం ఏంది ప్రజలకు చెప్పండి. మళ్ళీ మీరు విలువలు ఉన్నాయి, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, నికార్సైన నాయకుడు, మచ్చలేని మనిషి, ఇవన్నీ ఎందుకు? మచ్చలేని మనిషికి 900 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి?
స్వార్థం లేని మనిషికి 900 కోట్లు ఎందుకు? నిజాయితీ ఉన్న మనిషికి 900 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది వాస్తవంగా ఆయన డైరెక్ట్గా చెబుతుంటే దేశంలోనే ధనిక సీఎం అట. ఇది ఒక వార్త. రైట్. బాలికపై ప్రిన్సిపల్ భర్త లైంగిక దాడట. దాడికి ఎత్తం తప్పించుకున్న చిన్నారి నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫోక్సో కేసు అన్నమయ్య జిల్లా అంబేద్కర్ గురుకుల పాఠశాల అనట. ఇది ప్రతిరోజు ఎక్కడో దగ్గర బాలికలపై మహిళలపైన అత్యాచారము దాడి చేయడం జరుగుతుంది. ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లేడీ అలా భర్త వచ్చి ఆ స్కూల్లో చదివే బాలికపైన అత్యాచారం చేయడానికి దాడి చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇది ఇలా జరుగుతుంది. మహిళలపై టీడీపీ నేత వేధింపులు. మహిళా ఉపాధి కూలీలకు ఫోన్ చేస్తూ అసభ్యకర సంభాషణ. ఎస్పీని ఆశ్రయించిన బాధితులు బాధిత మహిళలట సింగనమల. అతను టీడీపీ చోటానేత, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా అనధికారికంగా చలామణవుతున్నారు. ఈ క్రమంలో మహిళా కూలీలపై కన్నేశాడు. తన పక్క మీదకి వస్తేనే బిల్లు చేస్తానని వేధించసాగాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ బిల్లు ఇవ్వటానికి, అంటే నా పక్కలో పడుకుంటేనే నేను బిల్లు ఇస్తా అనే పరిస్థితికి వస్తే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడట ఫీల్డ్ అసిస్టెంట్ రూపంలో శ్రమ చేసే కార్మికులపైన, శ్రమ చేసే మహిళలపైన ఆయన అగాయిత్యాలు చేస్తాడట. మరి వాడు ఈ మనిష గొడ్డ అన్నం తింటా మన్ను తింటా ఏమన్నా అర్థం కావట్లే. పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడినోళ్ళు. వాళ్ళు పని చేస్తేనే ఇల్లేది, కష్టపడి పని చేస్తే ఆ బిల్లు ఇవ్వటానికి పక్కలోకి రమ్మంటే ఇంకంతకంటే ఏముంటుంది? ఇక వాడిని తీసిపోయి కేసు పెట్టి లోపటేయద్దు. ఎస్పీని కలిశారట, ఏం చర్యలు ఉంటాయి చూడాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సింగ్ నగర్ వద్ద బాధితులతో మాట్లాడుతుండు. ముమ్మాటికి ఇది మానవ తప్పిదమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. మా హయాంలో అందరికీ సాయం చేశాం. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయలేదు. ఎవరిని కదిపినా కన్నీరే. చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లే జరిగింది అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెబుతున్న పరిస్థితి. ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడ ముంచేసి బుడమేరు గేట్లు 11 ఎత్తిండు. ఆ 11 గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిద్ది. కాబట్టి గేట్లు ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వదిలిండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాస్తవంగా ఈ టైం మరి ఆయన చెప్పేది అసలు ఆ ఇంటికి బుడమేరుకి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. ఇప్పుడు కావాల్సింది వాస్తవంగా రాజకీయాలు కాదు, కానీ రాజకీయాలే ఎక్కువ మాట్లాడుతూ భగత్ సింగ్ సింగ్ నగర్లో ఆయన ప్రజల్ని పరామర్శించిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త. ఇది ఎక్కడికక్కడికే స్తంభించిన హైకోర్టు కార్యకలాపాలు. కేసులు విచారిస్తుండగానే పరిస్థితిని వివరించిన అధికారులు వీలైనంత త్వరగా తిరిగి వెళ్లాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి. 2 గంటల కల్లా హైకోర్టు ఖాళీ. రాష్ట్ర సచివాలయం కూడా ఖాళీ అంట. మొత్తం సచివాలయం, హైకోర్టు నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు మధ్యలో కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తారంటే మధ్యలో వచ్చి హెచ్చరించారట. వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే వరదలో మునుగుతారని చెప్పి మొత్తానికి అమరావతిలో ఉన్న కార్యాలయం మొత్తం వరదతో నిండి ఉన్నాయట. దీనిపైన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం రాసినట్టే, ఎక్కడ అమరావతిలో చుక్క నీరు లేదని రాశారు. ఎట్లుంటుంది చుక్క నీరు లేకుండా ఇంత పెద్ద వరదలు వస్తే? దాన్ని ఒప్పుకోవాలి. వరదలు వచ్చినాయి, అమరావతిలో కూడా నీళ్లు వచ్చినాయి అనేది ఒప్పుకుంటే ఇక అమరావతి ఏదో అద్భుతమైనట్టే, అక్కడ నీళ్ళే రావన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా ఇది పరిస్థితి. మీ వల్లే మేము క్షేమం. రిటైనింగ్ వాళ్ళు లేకపోతే మా జీవితాలు అతలాకుతలమే. వైఎస్ జగన్కి కృతజ్ఞత తెలిపిన కృష్ణలంక వాసులు. రిటైనింగ్ వాళ్ళ వద్ద వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలుపుతున్న కృష్ణలంక వాసులు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం చేపట్టకపోయి ఉంటే తమ జీవితాలు పూర్తిగా అతలాకుతలమయ్యేవని విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రిటైనింగ్ వాళ్ళ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించేందుకు అక్కడ ఆగారు. దీంతో కృష్ణలంక రాణిగారి తోట వారధి ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని వైఎస్ జగన్తో తమ సంతోషాన్ని పంచుకున్నారట. మీరు చేసిన మంచి పనుల కారణంగా మేము ఈరోజు క్షేమంగా ఉన్నామని, మాకు వరదల ప్రమాదం తప్పిందని, లేదంటే సింగనగర్ ప్రజల తమ జీవితాలు అతలాకుతలమయ్యవని చెప్పారు. ఈ సందర్భంగా వారంతా జగన్కు కృతజ్ఞత తెలిపారట. మీ వల్లే మేము ఇవాళ క్షేమంగా ఉన్నాం. కృష్ణలంక ఆ లంకకు సంబంధించిన బాధ్యతలు. వాస్తవంగా ఇవాళ ఆ రిటైనింగ్ వాళ్ళు లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి సలహా మేరకు కట్టారు, ఏంజనీర్లు చెప్పారు కానీ చాలా ముందు చూపుతోని కట్టండి. 100 కోట్లు ఖర్చు పెట్టి అయితే రిటైనింగ్ వాళ్ళు కట్టారు. కట్టడం వల్ల ఇవాళ కొన్ని వేల కుటుంబాలను ఆదుకున్నట్టు అయింది. ఇవాళ ఒక
సింగు నగర ఏది ఆ కృష్ణలకు కూడా, సింగు నగర్ కంటే దారుణం కూడా ఏదో ఆ వాళ్ళు, లేకపోతే ఆ వాళ్ళు ఉంటారనే అక్కడ పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇలా మీ వలన మేము క్షేమంగా ఉన్న వాళ్ళంతా ప్రజలు వచ్చి అక్కడికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. అపార్ట్మెంట్ వాసులు అహాకారాలు, అప్పన్న హస్తం కోసం వేలాది మంది ఎదురు చూపులట, బయటకు వెళ్ళే మార్గం లేక నీళ్లు లేవు, పాలు లేవు, చేసేది లేక సొంతంగా ఇది పరిస్థితి. మందులు ఇవ్వండి మహాప్రభు, ప్రాణాల కోసం ఆరాటం, ఆకలితో పోరాటం, ఇది ఎక్కడికక్కడికే పరిస్థితి. ఆహాకారాలట అపార్ట్మెంట్లలో బయటకు వచ్చే పరిస్థితి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఇది జరుగుతున్న పరిస్థితి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్, అయితే అతి దారుణంగా ఉంది. మరి దీనిపైన ఏం చేస్తారు ఏంది తెలవట్లేదు. ఇది 500,000 ఎకరాలు మునిగిందట పంటలు, 500,000 ఎకరాలు. ఎక్కడికక్కడికే ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇబ్బందులు ఎట్ట తీరుతారు, వీళ్ళని ఎప్పుడు ఉడికేస్తారో తెలియని పరిస్థితి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి. కష్టకాలం ముంపులోనే 200,000 మంది ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు, ఇంకా వరద గుప్పెట్లో విజయవాడ. ఇది ఒక వార్త. నిర్లక్ష్యపు వరదట అప్రమత్తం కావడంతో జిల్లా యంత్రాంగం విఫలం. అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలమాట. ఎవరు నిర్లక్ష్యం అంటే అధికారుల నిర్లక్ష్యం. ఇది మొత్తం ఈ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ పరిస్థితి వచ్చిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తను రాసింది. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం వచ్చిందట. బుడమేరు చరిత్రలోని కని విని విరిగినంత వరద. ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఎప్పుడూ లేనంత అతి భారీగా కృష్ణానది ఉగ్రరూపం. ఇది దీనివల్లనే వరదలు వచ్చినాయి అని చెప్పి ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈ ప్రజాశక్తిలో వార్త కూడా ఇచ్చారు. వరద వాడట బుడమేరు విలయం, కృష్ణా ఉగ్రరూపం, ముంపులో 350,000 మంది. ప్రభుత్వం తప్పిదం వల్ల భారీ విపత్తు. సీఎం, మాజీ సీఎం వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భారీ విపత్తు జరిగిందని ఇది ఒక వార్త ఇచ్చారు. దిశ పేపర్ చూద్దాం. పిల్లల్ని కనండి ప్లీజ్. ఒకరు కాదు ఇద్దరు కుదిరితే, ఒకరు కాదు ఇద్దరు కుదిరితే ముగ్గురును కూడా కనమంటున్నారు. పిల్లల్ని కనండి ప్లీజ్ అంటున్నారు. భారతదేశంలో కుటుంబ నియంత్రణ చేయాలి, పిల్లల్ని తక్కువ కనాలని మొన్నటివరకు చెప్పారు. ఇప్పుడు పిల్లల్ని కనాలి, ఒకరిని కాదు ఇద్దరిని కనాలి, కుదిరితే ముగ్గురునైనా కనమని. తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గుదల, తెలంగాణ కంటే ఏపీలో ఇంకా తక్కువ అంట. ఏపీ జనాభాలో 60 ఏళ్ళు దాటిన వారు 11%. ఇదే కొనసాగితే వృద్ధాంధ్రగా ఏపీ మారిద్దట. అందుకే ఏపీలో పిల్లల గనండి మహాప్రభు, ఒక్కళ్ళని కాదు ఇద్దరిని, కుదిరితే ముగ్గురిని కూడా కనండి. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పి గతంలో నినాదం ఉండేది. ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పి దాని నుంచి ఇవాళ ఇద్దరు కాదు ముగ్గురు ముద్దు అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ముగ్గురును కానండి మహాప్రభు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఏపీలో అత్యంత దారుణంగా ఉందట సంతాన ఉత్పత్తి రేటు. 60 ఏళ్ల పైబడ్డోళ్ళు 11% ఉన్నారట. ఇదే కొనసాగితే, ఎందుకంటే పుట్టేవాళ్ళు తక్కువ ఉండరు, ముసలోళ్ళు అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండరు, కాబట్టి ఇదే కొనసాగితే అది వృద్ధ ఆంధ్రప్రదేశ్ అయింది. కాబట్టి పిల్లల్ని కనండి ప్లీజ్ అని ఒక స్పెషల్ ఎడిషన్ వార్త రాసింది దిశ పేపర్. ఇది ఒక వార్త. పన్ను వేగవేత్తదారులకు కేంద్రంగా మార్గదర్శి ఖచ్చితంగా నిరూపిస్తా, మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ చెబుతుండు. పన్ను వేగవేత్తదారులకు కేంద్రంగా ఉందట మార్గదర్శి. కానీ అటు చంద్రబాబు నాయుడు గారు దానిపైన అభియోగాలను వెనక్కి తీసుకోండి. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అట, గేట్లను బలంగా అడ్డుకొట్టి 4 బోట్లు. గేటు వద్ద వరద ప్రవాహానికి అడ్డుపడుతున్న వైనం. గేట్ల వద్ద వరద ప్రవాహానికి అడ్డుపడుతున్నాయట కొన్ని బోట్లు. బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉధృతి, అధికారులు టెన్షన్ ఉందట. పాపం ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయిందట. కొన్ని బోట్లు వచ్చి ఆ రిటైనింగ్ ఆ వాల్ ఏదైతే కొట్టుకుంటే దానికి సంబంధించిన కాంక్రీట్ దెబ్బతిన్నదట. ప్లస్ ఫ్లోటింగ్ కూడా అడ్డపడుతున్నాయట. అడ్డపడటం వల్ల ఏం జరిగిద్దు అని
పెద్ద ఎత్తున టెన్షన్ పడతారు అక్కడ ఉన్న అధికారులు. లంక గ్రామాలకు అమావాస్య గండమాట, అంటే అమావాస్య కాబట్టి నిన్న అమావాస్య. అమావాస్య గండం ఏంది? పోటు మీద ఉన్న సముద్రం వరద నీరు సముద్రంలో కలండంలో జాప్యం బిక్కుమిక్కుమంటున్న ప్రజలట. లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకి అమావాస్య గండం అంటే అమావాస్య ఉన్నప్పుడు సముద్రం పోటు బాగా స్పీడ్ ఉంటుంది. ఈ పోటు ఉన్నప్పుడు బయట నుంచి సముద్రంలోకి పోవాల్సిన నీళ్లు అంత స్పీడ్గా వెళ్ళవట. అంటే నది నుంచి సముద్రంలో కలిసే దగ్గర అమావాస్య ఆ రోజులలో ఈ బయట నుంచి సముద్రంలో కలిసే నీరు స్పీడ్గా వెళ్ళదు కాబట్టి స్పీడ్గా వెళ్ళినప్పుడు మళ్ళీ ఎనికిదని లంక గ్రామాల ముంచిద్ది వాళ్ళకి ఆ అమావాస్య గండం ఉందట. ఇప్పుడు అమావాస్య కాబట్టి మొత్తం పోటు ఎత్తుతుండదు, ఈ సముద్రం పోటు ఎత్తుంది. ఆ పోటు ఎత్తడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆ టెన్షన్లో ఉన్నట ప్రజలు. ఇగో ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు పోయే దగ్గర అడ్డం పడ్డాయి బోట్లు. ఈ బోట్లు కూడా బలంగా వచ్చి ఆ గేట్లకు గుద్దుకునేట డ్యామేజ్ అయినాయట. ఇది ఒక వార్త. ఇది అమావాస్య గండం అంటే ఇట్లా ఈ ఏదైతే నది పూర్తయి ఎండ్ అయిన తర్వాత సముద్రంలో కలుస్తుందో అక్కడ సముద్రంలో గలవనేది. ఎందుకంటే సముద్రం నుంచి ఇటు అలలో బయటికి నెడతా ఉంటాయి అమావాస్య అప్పుడు. ఆ బయటికి నెడతంటే ఆ ఫోర్స్కి నీళ్ళు ఇంకా బయటకు వచ్చే ప్రమాదం ఉంటే బయట నీళ్ళు లోపలికి పోవన్నట్టు. దానివల్ల లంక గ్రామాలు చాలా గండంలో ఉన్నాయట. ఇది ఒక ఇంకోటి. ప్లీజ్ ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వండి. భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడలో తీవ్ర పాల కొరత నెలకొంది. పాల ప్యాకెట్ దొరక్క జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు వరద ముంచెత్తడంతో విజయ డైరీలోకి వర్షపు నీరు చేరింది. డైరీ లోపల దాదాపు నడుమల లోతు వరద నీరు చేరడంతో సుమారుగా 150,000 లీటర్ల పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు నీట మునిగిపోయాయి. దీంతో ఆహారం పంపిణీ చేసే సిబ్బందిని పిల్లలు ఉన్నారు. ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వండి అని బాధితులు వేడుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పాపం ఆ పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న కిటికీలోంచి ఆవేదనగా అడుగుతున్నాం. రోధిస్తుంది పాపం. నాకు ప్లీజ్ ఒక్కటన్నా ఇవ్వండి, బతికే పరిస్థితి లేదు, పిల్లలకు కావాలని చెప్పి. ఇది ఎక్కడికక్కడికే హృదయ వృధారకం ఉంది. పాలు ఎక్కడ ఉత్పత్తి ఉంటాయి? మొత్తం గేదెలు ఆవులు అని కొట్టపోయినాయి. పాలు ఉత్పత్తి లేదు, పాల ఫ్యాక్టరీలో ఉన్న పాలు మొత్తం మునిగిపోయినాయి. ఇది చాలా చాలా పెద్ద విపత్తు అన్నట్టు. ఇది డ్రోన్ల ద్వారా ఫుడ్ని సప్లై చేస్తున్నట. ఇది ఒక వార్త. ఇది దిశ పేపర్ సంబంధించి. ఇది ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.